కనకదుర్గమ్మ వారధి సమీపంలో పాత టోల్గేట్ వద్ద కార్లో గంజాయిని తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని వారి నుండి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ డిఎస్పీ రామకృష్ణ తెలిపారు. ఆ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 2వ తేదీన రాత్రి వేళల్లో పాత టోల్గేట్ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద ఓ కారు ఉండడాన్ని గమనించిన ఎస్ఐ నారాయణ సిబ్బంది అందులోని వ్యక్తిని అనుమానించి విచారించారు. గత రాత్రి అంటే 2/3 నిన్న 2:30 ఆ టైంలో రావడం ఇన్ఫర్మేషన్ మేరకు ఈ మండల డిప్యూటీ తహసీల్దారు మన స్టాఫ్ ఎస్ఐ నారాయణ అండ్ స్టాఫ్ వెళ్ళి కేమా ధర్మరాజు ఇతను కేఎల్యూలో చీరాల మండలం వైకుంఠపురం గ్రామానికి ఉంది. కేఎల్యూలో బీటెక్ పూర్తి చేశాడు. మన సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ రూమ్లోనే వడ్డిస్తున్నాం. రూమ్లో ఉన్నాడు. ఇతను విజయవాడ నుంచి జామ్ కార్ ఇండియా చెందిన ప్రైవేట్ ఇది ట్రాన్స్పోర్ట్ ఇది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్కి కొంతమంది కార్స్ అద్దెకిస్తుంటారు. ఇతను ఇతను ఫ్రెండ్ ప్రసన్న కలిసి టూర్కి వెళ్ళారు. అక్కడ ఇతను ఈ గంజాయి వస్తూ అరకు గంజాయి 4 కేజెస్ తీసుకుని వచ్చాడు. అతను ప్రసన్న దిగిపోయి అతను పిడుగురాళ్ళ ఆర్టీసీ బస్సు ఎక్కెళ్ళిపోయాడు. అతను వస్తూ ఉండగా మనకి అక్కడ అతను వెయిట్ చేస్తుంటే మన పెట్రోల్ బంక్ దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కార్ చెక్ చేస్తే దీంట్లో 2 ప్యాకెట్స్ ఉన్నాయి. ఈచ్ ప్యాకెట్ 2 కేజెస్ 2 కేజెస్ 4 కేజెస్. ఇతనికి తాగి అలవాటు ఉంది. ప్లస్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా వీడు సప్లై చేస్తుంటాడు. దాని మీద ఇతన్ని రెస్ట్లో తీసుకున్నాం. రేపు కోర్టుకి పంపిస్తున్నాం.